అనంతపురం గుత్తి పట్టణంలో కరోనా వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సేవలను గుర్తించి పోలీసులను సాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రవి నాయక్ మరియు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి రవినాయక్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో పోలీసులు నిర్వహిస్తున్న సేవలను విలువకట్టలేమని వారి ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారని మన పొరుగు జిల్లా కర్నూలు నందు పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న సరిహద్దుల్లో గట్టి నిఘా ఉంచి గుత్తి పట్టణాన్ని గ్రీన్ జోన్లో ఉంచడంలో పోలీసుల సేవ వెలకట్టలేనిదని కొనియాడారు. తరువాత పట్టణ సిఐ రాజశేఖర్ రెడ్డిని, ఎస్ఐ గోపాలుడు, మహబూబ్ బాషాలను, కానిస్టేబుళ్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా విధులు నిర్వహిస్తున్న పోలీసు సేవలను గుర్తించి ఈ విధంగా సత్కరించడం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలుపుతూ కోవిడ్-19 విధులు నిర్వహిస్తూ పోలీసులు ఆ వ్యాధి బారిన పడ్డారని గుర్తు చేస్తూ కన్నీటి పరవంతమయ్యారు. ఈ సత్కారం తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. ప్రధానంగా మన పోలీసు సిబ్బంది కరోనా వ్యాప్తి నివారించడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారన్న సందేహం లేదు. రోడ్డు మీద జనాలందరినీ తెలియకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసి ఆ యొక్క వ్యాప్తిని నిరోధిస్తూ ఉండడం మనం అందరం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా వాళ్ళు చేస్తున్న సేవల్ని మనం ఎంతగానో కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనం చెప్పాలంటే మన రాష్ట్రంలోనే మొదటి స్థానంలో కర్నూలు జిల్లా అత్యధిక కేసులు నమోదై ఉన్నాయి. కానీ కర్నూలు జిల్లాకి అనంతపురం జిల్లా రావాలంటే గేట్ వేగా మనకు గుత్తి మనకు నిలుస్తూ ఉంది. అటువంటి చోట కూడా ఒక్క కేసు కూడా మనకి ఎక్కడ రిజిస్టర్ కాకోకుండా చాలా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా గ్రీన్ జోన్లో మనకు అత్యధిక హాట్స్పాట్ ఉండేటువంటి ఏరియాలో ఉండి కూడా చాలా అవకాశాలు ఉండేటువంటి ప్రాంతంలో అయినప్పటికీ మన గుత్తిలో ఒక్క కేసు కూడా రిజిస్టర్ కాకుండా ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం పోలీస్ వారి యొక్క ప్రధాన వారు చేస్తున్న సేవలు అత్యద్భుతంగా మనకు నిలుస్తున్నాయి. ప్రధానంగా మన సిఐ గారు వారి సిబ్బందితో చేస్తున్నటువంటి విషయం నిజంగా హర్షించదగ్గ విషయం. వారిని అందరినీ మరింత మెరుగైనటువంటి సేవ చేయడానికి శక్తియుక్తులు ఆ భగవంతుడు ప్రసాదించాలని, వారి విధి నిర్వహణలో ఎక్కడ ఏ లోపము జరగకుండా ప్రజలందరూ వారు చెప్పినటువంటి మాటల్ని సహకారంగా తీసుకొని ఇంకా మంచి ముందు ముందుకి మనకి ఎటువంటి చిన్న కేసు కూడా రాబోయేటువంటి లాక్డౌన్ పరిస్థితుల్లో మే 3 వరకు కొనసాగేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. బహుశా 3వ తారీఖు తర్వాత కూడా ఒకవేళ లాక్డౌన్ విరమణ కొంతవరకు ఇచ్చినప్పటికీ కూడా మనం వారి యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ ప్రజలందరూ వారి వారి ప్రాణాలను కాపాడుకోవడానికి సహకరిస్తారని మన పోలీసు వారి తరఫున అలాగే మా అందరికీ మా విద్యాశాఖ తరఫున కూడా మేము అందరినీ కోరుతున్నాం. ప్రధానంగా మీరు అందరూ చూస్తున్నారు ఈరోజు హాస్పిటల్లో వైద్యులు ఏ రకంగా అయితే మనకు సేవలు చేస్తూ వాళ్ళు కట్టడి చేస్తున్నారో హాస్పిటల్ వరకు కూడా వెళ్ళనీయకుండా నిరంతరం రోడ్డు మీదే ఉంటూ వారి యొక్క ప్రాణాలను పణంగా పెట్టి మనకి సేవలు చేస్తున్నారు. నిజంగా కొత్త అవతారాన్ని మనం చూస్తున్నాం. గతంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థకి ఇప్పుడున్నటువంటి పోలీసు వ్యవస్థని మనం సరికొత్త రూపంలో చూస్తున్నాం. వారిని చిరు సత్కారం చేయాలన్నటువంటి ఉద్దేశం మా ఉపాధ్యాయ సిబ్బంది అందరితో పంచుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. మేము చేసింది చాలా చిన్న సత్కారమే, కాకపోతే ఇంకా మెరుగైనటువంటి సమాజాన్ని నిర్మాణంలో వారందరికీ ఆ భగవంతుడు మంచి ఆయురాశ్వరాలు ఇచ్చి మంచి శారీరక దృఢత్వాన్ని ఇచ్చి మంచి ముందుకు సాగేలాగా అవకాశం కల్పించాలని కోరుతున్నాం. ఈరోజు మన ఉద్యమ మండలంలో ఉన్నటువంటి టీచర్స్ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మన జియో గారికి చేసినటువంటి టీచర్స్కి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. కూడా నా యొక్క కృతజ్ఞతలు. ముఖ్యంగా కోవిడ్-19 మనకు ఎంటర్ అయినప్పటి నుంచి జనతా కర్ఫ్యూలో లాక్డౌన్ తర్వాత దీన్ని వ్యాప్తి చెందకుండా ఉన్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ అవలంబించడానికి చట్టపూర్వకంగా అట్లాగే మనం చెప్పి రిక్వెస్ట్ చేసి ప్రచారపూర్వకంగా అన్ని విధాలుగా ఏ విధంగా అయితే చర్యలు తీసుకోవాలో ఆ విధమైనటువంటి చర్యలన్నీ కూడా మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము చేస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మనకు పక్కనే ఉన్నటువంటి కర్నూలు జిల్లా 332 కేసులతో దేశంలోనే టాప్లో నుంచి ఉంది. అట్లాంటి జిల్లాని మనం పొరుగున పెట్టుకొని ఈ పక్కనే గుత్తి మనకు గేట్వే ఆ యొక్క గుత్తి మండలంలో పూర్తిగా మనం గ్రీన్ జోన్లో ఉండే విధంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు మా డిఎస్పీ గారు ఎస్పీ గారు ఆదేశాల మేరకు చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి ఉన్నటువంటి సిబ్బందిని 2 షిఫ్ట్గా చేసుకొని వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా కానీ మనం తీర్చి ఆ యొక్క లాక్డౌన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనునిత్యం ఎండలో ఉంటూ ఈ యొక్క ప్రజల్ని అనవసరంగా బయటకు తిరగకుండా ఉండడానికి ఎన్నైతే ప్రయత్నాలు చేయాలో అన్నీ కూడా చేస్తూనే ఉన్నాం.
ఇది మా వ్యక్తిగత కక్షలో లేదంటే వేరేది కాదు. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ యొక్క వైరస్ బారిన పడినట్లయితే మన ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. దానివల్ల మేము ఇట్లాంటి కఠినమైన చర్యల్ని చట్టపూర్వకంగాను చేయదలుచుకున్నాం. అంతేగాని వాళ్ళకు ఎటువంటి పరిస్థితుల్లో శారీరకంగా కానీ మానసికంగా కానీ వాళ్ళకు కష్టాలను కలిగించాలనే ఉద్దేశం అయితే కాదు. ముఖ్యంగా మనకు మండలంలో చూసుకుంటే సుమారుగా 100,000 మంది పబ్లిక్ ఉన్నారు పట్టణం మరియు రూరల్ ప్రాంతంలో. అన్ని విధాలుగా వీళ్ళు బాగుండాలి అని అంటే మనం ముఖ్యంగా రోడ్ల మీద ఉండి వాళ్ళకు అవసరమైనటువంటి నిత్యావసర సరుకుల్ని కొనుక్కునే టైంలో జాగ్రత్తగా కొనుక్కొని వెళ్లే విధంగా, అందరూ మాస్కులు ధరించే విధంగా, సామాజిక దూరాన్ని పాటించే విధంగా, తర్వాత ఇళ్లకు వెళ్ళినప్పుడు కూడా అక్కడక్కడ మళ్ళీ గుంపులు కూడకుండా ఉండే విధంగా చేస్తూ పక్క జిల్లాకు వెళ్లకుండా మన వాళ్ళు, అదేవిధంగా పక్క జిల్లాలో బంధువులు మనకు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడికి రాకుండా, ఈవెన్ చనిపోయినటువంటి చివరి కార్యక్రమాలకు కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ కాకుండా ఇట్లాంటి కొన్ని చర్యల్ని మనం తీసుకుంటూ ప్రజల్ని సేఫ్ పొజిషన్లో ఉంచడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈ ప్రయత్నంలో భాగంగానే మనం సక్సెస్ఫుల్ అవుతున్నాం. అంతే తప్ప మనకు దేవుడు ఇచ్చినటువంటి వరాన్ని డ్యూటీగా భావించి ఈ యొక్క జీవితాన్ని ముందుకు సాగించాలని మనం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క మా యొక్క విధులని గుర్తించడం అనేది ఈజీగా